ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఉదయం పదకొండున్నరకు సభ ప్రారంభం కానుంది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏ అంశాలను చేర్చిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి సభలో ప్రసంగిస్తున్నారు గవర్నర్ ఇక సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు గవర్నర్ ప్రసంగం ఈరోజు అసెంబ్లీలో ఎలా ఉండబోతోంది సూర్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలు ఇవాటితో మూడో రోజు సమావేశాలు కొనసాగబోతున్నాయి ఇవాళ పదకొండున్నర గంటలకు గవర్నర్ తమిళసాయి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు ఈ ప్రసంగంలో ఎలాంటి అంశాలు కీలకంగా ఉంటాయనే దానిపైన తెలంగాణ ప్రజలు కావచ్చు మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనబడుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అసెంబ్లీ సెషన్స్ రెండు టర్మ్లు జరిగాయి కానీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది జరుగుతున్న ఈ అసెంబ్లీ తొలి సమావేశాలలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వివరించాలని చూసింది అందులో భాగంగానే ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కూడా ఎలాంటి అంశాలు చేర్చాలనే దానిపైన నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది దాదాపు గంటన్నర రెండు గంటల సేపు గవర్నర్ ప్రసంగంలో చేర్చాల్సిన అంశాలపైననే ఎక్కువగా చర్చించారు అయితే ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది అలాంటి అంశాలు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే తొమ్మిదవ తారీఖునాడు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని ఆ హామీని ఆ రోజు అమలు చేసింది అదేవిధంగా అదే రోజు రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు సాయం కూడా అదే రోజు అమలు చేసింది ఇక మిగిలిన గ్యారంటీలు కూడా దశల వారీగా అమలు చే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది దానికి సంబంధించిన ప్రకటన కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే వంద రోజుల్లోనే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది ఒకసారి ఆరు గ్యారెంటీలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఎన్నికల్లో చాలా కీలకంగా మారిన ఈ ఆరు గ్యారెంటీలు రైతు భరోసా ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం అదేవిధంగా వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం దాంతోపాటు ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని మహాలక్ష్మి పథకం కింద ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు అందులో ఆర్టీసీ ప్రయాణం ఉచిత ప్రయాణాన్ని మొన్న రీసెంట్గా లా ప్రారంభించారు అసెంబ్లీ ప్రాంగణంలోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ప్రారంభించారు అదేవిధంగా గృహజ్యోతి కింద ప్రతి నెల రెండు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్తు ఇస్తామని కూడా ప్రకటించాను అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చూసుకున్నట్లయితే ఇండ్లు లేని వారికి ఇంటి స్థలము అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పాను అదేవిధంగా యువ వికాసం కింద ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు దాంతోపాటు తెలంగాణ తెలంగాణలోని అన్ని మండలాల్లో మండల స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు అదేవిధంగా చేయుత కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా ఇస్తామని చెప్పారు అది మొన్న ఆరోగ్య బీమాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఇవి చెప్పిన హామీలను వంద రోజుల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని అమలు చేస్తామని కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది దాంతోపాటు మేనిఫెస్టోలోని కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించింది కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది ప్రధానంగా నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే టిఎస్పిఎస్ని ప్రక్షాళన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది చేరు కావచ్చు అదేవిధంగా సభ్యులకు సంబంధించిన రాజీనామాలు కావచ్చు పరంపర కొనసాగుతుంది అయితే ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది గత ప్రభుత్వ హయాంలో అంటే దాదాపు పదేళ్ల కాలంలో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలకు సంబంధించి ఎక్కడ నెరవేరిన దాఖలా లేదు ఆ అంశాన్ని కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటన చేసే అవకాశం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా మేనిఫెస్టో పెట్టింది అందు ఈ గవర్నర్ ప్రసంగంలో కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేయబోతున్నాము ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు ఇతర ఉద్యోగాలను ఎప్పుడెప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడు భర్తీ అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది అదేవిధంగా టీఎస్పీఎస్సిని యూపీఎస్సీ తరహాలోనే పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేసే విధంగా ఒక హామీ గవర్నర్ ప్రసంగం ద్వారా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ప్రధానంగా నిరుద్యోగులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురు చూసి చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం ఆందోళనలు చేశారు ధర్నాలు చేశారు ముట్టడిలు చేశారు సో వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది కానీ ముందుగా ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని కూడా హామీ ఉన్నారు వీటితో పాటు మరికొన్ని కీలకమైన అంశాలు కూడా రైతు రైతు భరోసా కింద ఎకరా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఏ విధంగా చేస్తారనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది ముందుగా ఎకరానికి ఒక్కొక్క ఎకరం ఉన్న రైతులకు ఐదు వేల రూపాయలు మొన్న ఫస్ట్ విడత వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తుంది వీటితో పాటు మిగిలిన హామీలు కావచ్చు అదేవిధంగా ధరణికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇక భూ సమస్యలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు వాళ్ళకందరికీ గవర్నర్ ప్రసంగంలో ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది వీటితో పాటు గత పదేళ్లలో కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఇతర నిర్మాణాలు కావచ్చు ఇవన్నింటి ద్వారా చాలా వరకు తెలంగాణ అప్పులమయంగా మార్పింది తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న అప్పులన్నీ అరవై వేల అరవై వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు మాత్రం ఐదున్నర కోట్లు ఆరు కోట్ల దాకా ఆరు లక్షల కోట్ల దాకా అప్పులు పోయింది అంటే చాలా విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి ఏటా నలభై వేల కోట్ల వరకు అప్పులు పెరుగుతూ వచ్చాయి కాబట్టి ఆర్థిక తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంకు దగ్గరగా ఉన్నదని చెప్పి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికైతే రానున్న ఐదేళ్లలో అంటే కాంగ్రెస్ పార్టీ రానున్న ఈ ఐదేళ్లలో ఏం చేయబోతుంది ప్రజలకి సంబంధించి చిన్న ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చబోతుంది అప్పులను నుంచి ఏ విధంగా బయటపడే లక్ష్యాలను ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది దాంతోపాటు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపైన చర్చించే అవకాశం అవుతుంది రేపు మళ్ళీ గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదం చే ధన్యవాదాలు చెప్పే అవకాశం అయితే ఉంటుంది శాసనసభ్యులు సో మరి ఇవాళ బీఎస్సీ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం పైన ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు అది రేపు ఉంటుందా లేక ఎల్లుంటుంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది కానీ ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో మంత్రులు వరుసగా సమీక్ష సమేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపైన ఆర్థిక లోటుపాట్ల పైన అదేవిధంగా గతంలో చేపట్టిన కార్యక్రమాలపైన జరిగిన తప్పిదాలపైన అంత వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు దాని నుంచి వెళ్ళి కొద్ది అప్డేట్ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది బహుశా వీటన్నింటిపైన తెలంగాణలో పదేళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు అదేవిధంగా అప్పులు కావచ్చు దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఒక అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఇవాళ బీఏసీ సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సూర్య